ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వైసీపీ ఎంపీల జాబితా ఇదే. ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనూహ్య మార్పులు చేస్తున్నారు. ఎంపీలను కొందరిని అసెంబ్లీకి పంపుతున్నారు, కొందరు మంత్రులను ఎంపీలుగా ఖరారు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు చేర్పులపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సీట్లు దక్కని వారికి సీఎం జగన్ కీలక హామీలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలలో తన అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఇన్ఛార్జీల మార్పు కసరత్తు తుది దశకు చేరుకుంది. దాదాపు 30 మంది వరకు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీల్లోనూ 11 మంది వరకు మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఈసారి ఎంపీలుగా ఉన్న పలువురిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. అందులో భాగంగా కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈసారి పీలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలిపే అంశంపైన కసరత్తు జరుగుతోంది. కానీ మిథున్ మాత్రం తాను లోక్సభకే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి అర్బన్ నుంచి ఖరారు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈసారి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ కుటుంబం నుంచి ఒక వైద్యుడి పేరు ప్రచారంలో ఉంది. దీనిపైన జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీపైన స్పష్టత రావాల్సి ఉంది. మాజీ మంత్రి బాలినేని తిరిగి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఎమ్మిగనూరు టికెట్ను సిట్టింగ్ కేశవరెడ్డికి కాకుండా ఈసారి బీసీలకు ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించిన బుట్ట రేణుక అభ్యర్థిత్వం పరిశీలిస్తోంది. కర్నూలు ఎంపీగా ఒక మంత్రి పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో మార్పులపైన ఒక నిర్ణయానికి వచ్చారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బళ్ళారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో జగన్ నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు రూట్ క్లియర్ అయింది. తిరిగి ఆయన మైలవరం నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. విజయవాడ ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. జనవరి 1న పెన్షన్ 3000కు పెంపు, తరువాత వరుసగా సంక్షేమ పథకాలపైన కార్యాచరణ సిద్ధమైంది. వీటి విడుదల సమయం నుంచి కొత్త ఇన్ఛార్జీలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్న సీఎం జగన్ మార్పుల జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.